హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాయి వర్షిని. మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్లేయర్ లెవెల్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా ప్లేయర్ లెవెల్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఇక్కడ అది కనిపిస్తుంది చూడండి, టాప్లో ఇది ప్లేయర్ లెవెల్ అనమాట. ఇక్కడ ప్లేయర్ లెవెల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ నేనైతే ప్రజెంట్ 23 లెవెల్లో ఉన్నాను. ఈ ప్లేయర్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కనబడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ప్లేయర్ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఒకటే టెక్నిక్, మనకి ఒకటే టెక్నిక్ ఏంటంటే ఎక్స్పీ ఎక్కువ కావాలి. ఈ ఎక్స్పీ ఎలా గెయిన్ చేసుకోవాలంటే జస్ట్ మీరు మల్టీప్లేయర్ ఆడితే మాత్రం ఎక్స్పీ అయితే ఎక్కువ వస్తుంది. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి ప్లేయర్ లెవెల్ వల్ల ఉపయోగం ఏంటని తెలుసుకుందాం. ఈ ప్లేయర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యకుంది మనకైతే గన్స్ అయితే అన్లాక్ అవుతాయి. మన గన్స్ అన్లాక్ అయినాయి అనుకోండి, మనం అప్గ్రేడెడ్ వెపన్స్ ఉంటే మన దగ్గర ఏమవుతుంది, అపోనెంట్ని ఈజీగా కిల్ చేయొచ్చు. ఇది బెనిఫిట్ అనమాట, మీరు గుర్తుంచుకోండి. మీరు లోడౌట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని మీకు లోడౌట్ అనేది ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బోటంలో. ఈ లోడౌట్లోకి వెళ్ళండి, మీకు లెవెల్ని బేస్ చేసుకుని మీకు అయితే వెపన్స్ అయితే అన్లాక్ అవుతుంది. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట ప్లేయర్ లెవెల్ వల్ల ఉపయోగం ఏంటి అనేది. నేను లోడౌట్లోకి వెళ్ళి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నేను దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రజెంట్ వచ్చేసరికి ప్లేయర్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తున్నాను. దీనికోసం ముందు మల్టీప్లేయర్ తీసుకోండి, మల్టీప్లేయర్ సెలెక్ట్ చేసుకోండి. మల్టీప్లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే నా ప్రయారిటీ అయితే ఫోర్త్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాప్స్లో వచ్చేసరికి కిల్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. కన్ఫామ్గా క్లిక్ చేసి మీకు గేమ్ అయితే ఆడండి. మీరు ఈజీగా 2300 ఎక్స్పీ దాకా అయితే మీరు గెలుచుకోవచ్చు. మీ క్లాన్ మేట్స్తో ఆడితే మీకు ప్లస్ 100 ఎక్స్పీ అయితే మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే క్లాన్ ఒకటి క్రియేట్ చేసుకుని మీరు ఆ క్లాన్ మేట్స్లో ఎవరన్నా ఇన్వైట్ చేసుకుని మీరు వాళ్ళతో ఆడితే 100 ప్లస్ ఎక్స్పీ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే మీరు ఉపయోగించుకోండి. నా సెకండ్ చాయిస్ వచ్చేసరికి మీరు మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత డామినేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి డామినేషన్లో వచ్చేసరికి 1800 ఎక్స్పీ అయితే వస్తుంది దగ్గర దగ్గర. మీరైతే ఈజీగా అయితే ఇక్కడ కూడా మీరు ఆడాలనుకుంటే డామినేషన్ కూడా సెలెక్ట్ చేసి మీరు ఆడుకోవచ్చు. థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి బ్యాటిల్ రాయల్ మోడ్కి ఇస్తాను. ఏదైతే బ్యాటిల్ రాయల్ మోడ్లో వచ్చేసరికి 5000 ఎక్స్పీ అయితే వస్తుంది, కానీ మనకి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇది ఒక నా ప్రయారిటీ వచ్చేసరికి ఫోర్త్ లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. కిల్ హౌస్ మ్యాప్ను సెలెక్ట్ చేసుకొని మీకైతే ఈ గేమ్ ఆడండి. ఏదైతే బ్యాటిల్ రాయల్ మోడ్ ఆడే బదులు మనకు 3-4 మ్యాచెస్ అయితే ఆడొచ్చు ఈ మ్యాప్లో. ఫైనల్గా నేనైతే 3 ప్రయారిటీస్ మీ ఇష్టం వచ్చిన ప్రయారిటీస్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ మూడింటిలో మీరు అయితే ఈజీగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నా పిక్ అయితే ఫస్ట్ అయితే పిక్ చేసుకోమంటాను. ఏదైతే నేను చెప్పాను ఫోర్త్ లైన్ మోడ్, కిల్ హౌస్ మ్యాప్, ఈ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈజీగా ఎక్స్పీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈజీగా ప్లేయర్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. చెప్పాను కదా, మళ్ళీ గుర్తుంచుకోండి, మనకి ఏందే ప్లేయర్ లెవెల్ ఇంక్రీజ్ అయితే మనకైతే వెపన్స్ అయితే అన్లాక్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ వెపన్స్ అయితే అన్లాక్ అవుతూ ఉంటాయి. ఇది ఒక బెనిఫిట్ అయితే గుర్తుంచుకోండి. మరి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాను కూడా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.